మీరు పులివెందల నుంచి వచ్చి గోదావరి జిల్లాలో మీరు పులివెందల రౌడి సంస్కృతిని ఇక్కడ తీసుకొస్తే జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నర్సాపురం సెంటర్ సాక్షిగా గుండాలకి నాటు బాంబులకి వేట కొడగళ్ళకి భయపడే వ్యక్తులు కాదు ఈ ప్రాంతం ఎంతమందిని కొడతారు మీరు ఎంతమంది మీద కేసులు పెడతాం ఎంతమందిని బెదిరిస్తాం ఎంతమందిని బూతులు తిట్టిస్తావు ఊహించుకోండి ఒకసారి ఎమ్మెల్యేలంతరం రౌడీలంతా రౌడీ క్రిమినల్స్ పాలసీలు పాటించే ఎమ్మెల్యేలంతా వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఎన్నిసార్లు మీరు బెదిరించగలరు పశ్చిమ గోదావరిలో నర్సపురం ఇక్కడ మన భీమవరం మండలంలో పచ్చని చెట్లు కొట్టేశారు మామిడి చెట్లు గోదావరి జిల్లాలో ఈ సంస్కృతి లేదు చెట్లు కొట్టే సంస్కృతి లేదు రాత్రిపూట చెట్టును పట్టుకోవాలన్నా ఆలోచిస్తారు అలాంటి సంస్కృతి గోదావరి మీరు మీ ప్రత్యర్థులు కక్షలతోటి కారుణ్యాలతోటి మీరు నరుక్కునే ఆ సంస్కృతి దయచేసి గోదావరి జిల్లాలకు తీసుకురాకండి అలాంటి విష సంస్కృతి మా దగ్గరికి తీసుకొస్తే ఆ రౌడీ మూకలు చెప్తున్నా తన్ని తగలేస్తాం గుర్తుపెట్టుకో నాలుగు సంవత్సరాలు అయింది వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషి ఆయన హెలికాప్టర్లను తిరుగుతాడు రోడ్ల మీద తిరగడే రోడ్ల మీద తిరిగితేనే కదా మన రోడ్లు ఎలా ఉంటాయో తెలుస్తుంది నువ్వు కళాశాలలు నువ్వు పాదయాత్రలని చెప్పి నువ్వు అధికారం కోసం తిరిగావు ఇప్పుడు తిరుగు అధికారం కోసం నీకు అధికారం ఎలా ఉందో తెలుస్తుంది ఆడపిల్లలకి బాత్రూములు లేవు డంప్ యార్డ్స్ లేవు మొత్తం నర్సపురంలో మీకు డంప్ యార్డ్ ఉందా మీకు డంప్ యార్డ్ తీసుకెళ్లి గుట్ట కింద పడేస్తే వరదలు వచ్చినప్పుడు గోదావరిని దూసేస్తే మళ్ళీ సముద్రం వెనక్కి దోస్తే ఇక్కడ నర్సపురం లేదు చుట్టుపక్కల గ్రామాలంతటికీ అది విషయం కాలుష్యం అయిపోయి తాగడానికి నీళ్లు జబ్బులు వచ్చేస్తున్నాయి ఉద్దానంలాగా కిడ్నీ జబ్బులు వచ్చేస్తున్నాయి నేను అనుకుంటుంది జనసేన కనుక వస్తే భోపాల్ తరహాలో లాస్ వేగాస్ ఈ డంపింగ్ అంతా ఈ జంక్ యార్డ్ ని మొత్తం కూర్చోబెట్టి వాళ్ళు ఒక కొండ గుట్టల్లా కడతారు ల్యాండ్ ఫిల్స్ లాగా దాని నుంచి మెథేన్ గ్యాస్ డెవలప్ చేస్తారు అది ఎనర్జీ లాగా వెళ్తుంది కరెంట్ లాగా వాడుకోవచ్చు భోపాల్లో ఉంది కనీసం మీ అధికారులని పనికి మాలిన మీ సలహాదారులందరినీ అక్కడికి భోపాల్కి పంపించి కనీసం నర్సపురంలో ఒక డంప్ యార్డ్ కట్టలేరా మీరు ఒక డంప్ యార్డ్ డంప్ యార్డ్